మన రక్షకుడు, మన ప్రభువు, మన దేవుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి, దేవుడి దయను బట్టి, దేవుని యొక్క కనుదృష్టిని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమునకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక. ఆ అద్వితీయ సత్య దేవుడు మనకనుగ్రహించిన ఈ నూతన దినములో ఆయనిచ్చిన కృపావార్త, దేవుడిచ్చిన వాగ్దానము, యిర్మీయా గ్రంథము 17:7 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుణ్ణి ఆనుకుంటారో వారు ధన్యులు, వారు ఆశీర్వదించబడిన వారు. నమ్ముకుని వారికి దేవుడే ఆశ్రయంగా ఉంటారు. మనం దేవుణ్ణి నమ్ముకుంటే చాలు, ఆయన మనకు ఆశ్రయంగా ఉంటారు, ఆధారంగా ఉంటారు. నిన్ను సురక్షితముగా ఆయన నడిపించే దేవుడైన జీవము కలిగిన దానిని కాదనుకుంటే నిర్జీవమైన దానిని మనం నమ్ముకున్నట్లే, శాంతి ప్రదాతను కాదనుకుంటే అశాంతిని కోరుకున్నట్లే, సమాధానకర్తను వద్దనుకుంటే అసమాధానమును ప్రేమించినట్లే, నిత్య జీవాన్ని కాదనుకుంటే నిత్య నరకాన్ని కోరుకున్నట్లయితే. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆశీర్వాదము, నీకు ధన్యత, ఆయన ఆశీర్వాదంగా ఉంటారు. యిర్మీయా గ్రంథము 17:7 మనం చదువుకున్న వాగ్దానం ఉంటే, దానిపై వచనాలలో మనుషులను నమ్ముకుంటే వారు వారికి వారే మోసం చేసుకున్నట్లు. మనుషులు నమ్మకంగానే ఉంటారు అంత బాగున్నంత వరకు. అదే మనుషులు మనకేమైనా కాస్త చెడు దొరికితే మనల్ని విడిచి వారే మనల్ని విమర్శిస్తారు. వారు ఎడారిలో అరూహా వృక్షంలాగుంటారంట. అదే 8వ వచనం చూసుకుంటే, దేవుణ్ణి నమ్ముకున్న వారు నీటి కాలువల యొరను నాటబడిన చెట్టుగా ఉంటారు, వెట్ట కలిగిన ఆ చెట్టు ఫలము మానదు. ఎంత ధన్యత! వెట్ట అంటే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఫలం మాత్రం మానదు. ఎందుకంటే వారు దేవుణ్ణి నమ్ముకున్నారు, నీటి కాలువల ఒడ్డున ఆ చెట్టు నాటబడింది, దేవుడే ఆ చెట్టుకు ఆశ్రయంగా ఉంటారు, ఆ మనిషికి ఆశ్రయంగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఆ చెట్టు మాత్రం వాడిపోవటం ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ వాగ్దానాన్ని మీకే. దేవుణ్ణి నమ్ముకుంటే ఆయన నిత్య ఆశ్రయదుర్గంగా ఉంటారు, ఆయన నీకు తోడుగా ఉంటారు. నిన్ను కాపాడే దేవుడు కొనుక్కడు, నిద్రపోడు. ఆయన నిన్ను సురక్షితంగా ఉంచుతారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ నీ ఫలానికి ఎటువంటి డోకా ఉండదు. నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుణ్ణి నమ్ముకుందాం, సురక్షితంగా ఉందాం, సంతోషంగా ఉందాం, క్షేమంగా ఉందాం. నీవు ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా ఉండుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.